ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఈ వానదేవుడా పాఠాన్ని నాలుగు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో వానదేవుడా పాఠం యొక్క వివరణ రెండవ వీడియోలో వానదేవుడా పాఠం చివరన ఉన్న అభ్యాసాలను రాసుకోవడం అలాగే మూడవ వీడియోలో పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ నాలుగో వీడియోలో ప్రాక్టీసింగ్ టెస్ట్ కోసం ఒక వర్క్ తయారు చేయడం జరిగింది పిల్లలు ఈ వర్క్షీటుకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలి అనేది మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ముందుగా ఫస్ట్ బిట్ను చూడండి ఈ కింది గేయ పదాలను తప్పులు లేకుండా గడగడా చదవండి వాక్యాలలోని ఖాళీలు పూరించండి పిల్లలు మీకు ప్రశ్న ఏంటో అర్థమైంది కదా మనకు పాఠంలోని కొన్ని గేయ పదాలను ఇవ్వడం జరిగింది వాటిని గబగబా చదివి కింద కొన్ని ఖాళీలు ఇవ్వడం జరిగింది ఆ ఖాళీలకు సమాధానాలను రాయండి అని అడుగుతున్నాడు పిల్లలు మరి గేయాన్ని గబగబా చదువుదామా పేద బతుకాలే వానదేవుడా గొడ్డు గోద బతుకాలే వానదేవుడా కూలినాలి దొరకాలే వానదేవుడా వితలన్నీ తీరాలే వానదేవుడా వలస బోయినోళ్ళంతా వానదేవుడా ఊళ్ళకు రావాలే వానదేవుడా కింద నాలుగు ఖాళీలు ఇవ్వడం జరిగింది ముందుగా మొదటి పేద సాధ డాష్ వానదేవుడా రెండవది డ్యాష్ దొరకాలే వానదేవుడా మూడవది డ్యాష్ తీరాలే వానదేవుడా నాలుగు ఊళ్ళకు రావాలే డ్యాష్ ఈ ఖాళీలకు సంబంధించినటువంటి సమాధానాలను పైన ఇవ్వబడినటువంటి గేయ పదాలలో వెతికి రాయండి రెండవ బిట్టు ఈ కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి అంటే ఇక్కడ కొన్ని వాక్యాలను ఇవ్వడం జరిగింది ఆ వాక్యంలో గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని రాయండి అని అడుగుతున్నాడు మొదటి వాక్యం మత్తడై దుంకాలే వానదేవుడా ఇక్కడ మత్తడై కింద గీత గీయడం జరిగింది ఆ పదానికి అర్థాన్ని రాయండి రెండవది మాకు ఆసరవ్వాలే వానదేవుడా ఆసరా అంటే అర్థం ఏంటో రాయాలి మూడవది వెతలన్నీ తీరాలే వానదేవుడా వెతలు అనే పదానికి అర్థాన్ని రాయాలి మూడవ బిట్టు కింది అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి అని అడుగుతున్నా ఇక్కడ కొన్ని అక్షరాలను ఇవ్వడం జరిగింది ఆ అక్షరాలతో మొదలయ్యే కొన్ని పదాలను మీరు రాయవలసి ఉంటుంది ఆతో మొదలయ్యే పదం అలాగే రెండవది ఓతో మొదలయ్యే పదం మూడవది కా వచ్చేలాగా పదాన్ని రాయాలి అలాగే నాలుగవది తా వచ్చేలాగా పదాన్ని రాయాలి ఐదవది పాతో వచ్చే పదాన్ని రాయాలి ఆరవది రాతో వచ్చే పదాన్ని రాయవలసి ఉంటుంది నాలుగవ బిట్టు కింది పదాలకు వచనాలను రాయండి అని అడుగుతున్నాడు వచనాలు అంటే తెలుసు కదా ఇక్కడ ఏకవచనం ఇవ్వడం జరిగింది మీరు బహువచనంలో రాయవలసి ఉంటుంది ఒకటవది వాన రెండు పడవ మూడు కాలువ నాలుగవది కథ ఐదవ బిట్టు ఆలోచించి సొంత మాటల్లో రాయండి ఇక్కడ ప్రశ్న జవాబులు ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు రాయవలసి ఉంటుంది మొదటి ప్రశ్న వలసబోయినోళ్ళు అంటే ఎవరు ఎందుకు వెళతారు రెండవ ప్రశ్న వానలు ఎందుకు కురువాలి పిల్లలు మీ అందరికీ కూడా ఈ వర్క్ షీట్ అనేది ఎలా రాయాలో అర్థమైందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి